అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ ప్రచారం ఊపందుకుంది. అయితే వీరి ప్రచారంపై చైనా హ్యాకర్లు పంజా విసురుతున్నట్లు తెలుస్తోంది. వీరి ఫోన్ కమ్యూనికేషన్స్ లక్ష్యంగా చేసుకుని డ్రాగన్ సైబర్ ముఠా హ్యాకింగ్ కు పాల్పడుతున్నట్లు సమాచారం. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఆయన రన్నింగ్ మేట్ జేడీ వాన్స్ ఉపయోగిస్తున్న ఫోన్ల నుంచి చైనా హ్యాకర్స్ డేటాను దొంగిలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్, ఆమె రన్నింగ్ మేట్ టిమ్ వాజ్ ప్రచారాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. చైనా ప్రభుత్వం మద్దతున్న సైబర్ ముఠా సాల్ట్ టైఫూన్ ఈ హ్యాకింగ్ కు పాల్పడి ఉంటారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు.